ఉద్యోగులకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ అయితే అవడం జరిగింది. జీపీఎస్ తో పూర్తి గ్యారెంటీ. జీపీఎస్ విధానంలో పెన్షన్ కు పూర్తి గ్యారెంటీ ఉంటుంది. పెన్షన్ ఎంత వస్తుందో ఉద్యోగికి ముందుగానే తెలుస్తుంది. సిపిఎస్ తరహాలోనే ఉద్యోగి 10% చెల్లిస్తే ప్రభుత్వం దానికి సమానంగా అందజేస్తుంది. మార్కెట్ స్థితిగతులతో వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి అనిశ్చితికి తావు లేదు. పెన్షన్ విషయంలో పూర్తి భరోసా ఉంటుంది. రిటైర్మెంట్ చివరి నెల వేతనం బేసిక్లో 50% పెన్షన్గా ఖచ్చితంగా అందుతుంది. సిపిఎస్తో పోలిస్తే జీపీఎస్లో అందే పెన్షన్ 150% అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని పెరిగే ధరలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటించే డిఎలను పరిగణలోకి తీసుకొని ఏడాదికి 2 డిఆర్లు కూడా ఇస్తారు. దీనివల్ల పెన్షన్ ఏటా పెరుగుతూ పోతుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం 100,000 ఉంటే 50,000 పెన్షన్గా వస్తుంది. ఏడాదికి 2 డిఆర్లు కలుపుకొని ఇది పెరుగుతూ పోతుంది. 62 ఏళ్ళకు రిటైర్ అయిన ఉద్యోగి 82 ఏళ్ళు వచ్చేసరికి జీపీఎస్ ద్వారా పెన్షన్ 110,000 చేరుతుంది. తద్వారా రిటైర్ అయిన ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లయితే అవుతుంది. పదవి విరమణ అనంతరం జీవన విధానానికి ఆటంకం లేకుండా సంతోషంగా గడిపేలా జీపీఎస్లో రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. సిపిఎస్లో ఎలాంటి వెసులుబాటు అయితే లేదు. సో చూసారు కదా, ఈ విధంగా జీపీఎస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. సో మరి మీరు ఎంతవరకు అక్కడ ఓకే చేస్తారు? ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి.